दादा साहेब फाल्के अवार्ड ग्रहीत विश्वनाथ गारु स्वर्गस्थुलैनंदुकु मनस्फूर्ति वारी कुटुंबानिकि ना प्रगाढ सानुभूतिनि తెలియజేస్తున్నాం. నాకు సినిమాలంటే తెలియని సమయంలో నాకు విశ్వనాథ్ గారు అంటే నాకు ప్రత్యేకించి గుర్తు. నాకు సినిమా పేరు కూడా తెలియదు, శంకరాభరణం అనే సినిమా అనే వచ్చిందని కూడా తెలియదు నాకు ఆ రోజుల్లో. కాకపోతే నాకు పాశ్చాత్య సంగీతం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. ఆ టైంలో మన సంస్కృతి, మన కర్ణాటక సంగీతం వీటిలో ఇంత గొప్పగా ఉంటుంది, ఇంత రసభరితంగా ఉంటుంది అనేది నాకు తెలియజేసింది ఆ పాటలు వింటాం. నాకు తెలియలేదు, ఎప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టపడే నేను శంకరాభరణం చాలా స్కూల్లో ఉన్నప్పుడు చూస్తే నాకు అది దానికి హత్తుకుపోయింది ఆ సినిమా నాకు. సో ఆయన సినిమా తీసిన విధానం, ఆయన కథ చెప్పే విధానం, వయసులకి తారద తేడా లేకుండా అందరికీ చాలా గ్రేట్ రీచ్ అవుట్ ఉంటుంది. అలాగే ఆయన చేసిన స్వాతిముత్యం కానీ, శంకరాభరణం దగ్గర నుంచి స్వాతిముత్యం, ఇవన్నీ నాకు చాలా ఇష్టమైన సినిమాలు నాకు. సో అలాంటి మహానుభావులు కాలం చేయడం చాలా బాధాకరం. ప్రకృతి అందరినీ ఇళ్ళవాళ్ళు ఉంచదు కాబట్టి మనస్ఫూర్తిగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటాం. తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక మూలస్తంభమైన వ్యక్తి ఈరోజున మంది మనతో లేనందుకు మనస్ఫూర్తిగా చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. సో కానీ ఆయన చేసిన, ఆయన తీసిన సినిమాలు కానీ, ఆయన మన సంస్కృతి పట్ల అసలు దానికి తేడా తెలియంటే దాని పట్ల అవగాహన లేని వాడికి కూడా అవగాహన కలిగించిన విధానం ఆయన సినిమాల ద్వారా, ఆయన కథల ద్వారా చాలా మర్చిపోలేని, అందుకే మనస్ఫూర్తిగా ఇంకొక మాలు ఆయనకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.